నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిర్భయంగా నిత్య సత్యాలతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. కర్మ కాలింది, కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. తల మీద రాళ్లు వేయించాను, ఆ తల దగ్గరికి వెళ్లి శిరస్సు వంచి నమస్కరించాల్సి వచ్చింది. మే 10, 2018 భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కర్ణాటకలో ఆ రాష్ట్రానికి శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో 30 రోజులు ప్రచార బాధ్యతలు నిర్వహించి అక్కడి నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి తిరుమలలో దర్శనం చేసుకుని రేణిగుంట విమానాశ్రయానికి వెళుతుంటే అలిపిరు దగ్గర తెలుగుదేశం కార్యకర్తలతోటి అమిత్ షా గారి మీద దాడి చేయించి, ఆయన కాన్వాయ్ మీద దాడి చేయించి ఆయన తలకి దెబ్బ తగిలేలా చేశారు. మే 10, 2018 ఈ రోజు నాడు హుటాహుటిన ఇద్దరు రెండు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పెద్దమ్మ పురంధరేశ్వరి గారిని వెంట పెట్టుకుని మరి దేశ హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి జగన్ కక్ష సాధిస్తున్నారు, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు, విచారణ పేరిట నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఫిర్యాదు చేశారట లోకేష్ బాబు. మరి మే 10, 2018 ఆయన మీద రాళ్లు వేయించి ఆయన తలకి బొప్పు కట్టించారు కదా, క్షమాపణ చెప్పావా లోకేష్ బాబు ఆయనకి, మా పార్టీ తప్పు చేసింది క్షమించండి అని? ఆయన కాళ్లు పట్టుకున్నావా లేదా? ఆయన కాళ్లు మొక్కావా? వయసులో పెద్దవాళ్లే, మొక్కితే తప్పేం లేదు, కాళ్లు మొక్కావా లేదా? ఆయన మీ నాన్నగారు అన్నారు, హూ ఈజ్ అమిత్ షా, ఈజ్ వెరీ జూనియర్ టు మీ. అమిత్ షా ఎవడు, నాకంటే రాజకీయాల్లో చాలా జూనియర్. ఆయన గుజరాత్ హైకోర్టు రాష్ట్రంలో అడుగు పెట్టద్దని ఆదేశాలు జారీ చేస్తే గుజరాత్ వదిలి పారిపోయిన ఆయన, ఆయనతో నాకే సంబంధం, ఆయన కంటే నేను సీనియర్ రాజకీయ నాయకుణ్ణి అని ప్రగల్భాలు పలికాడే. కానీ రోజులు మారాయి, ఆయన దగ్గరికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. ఇచ్చిన బాబు, ఇదేం కర్మ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చడం కోసం, మరిన్ని నిధులు రాబట్టడం కోసం ఢిల్లీ వెళ్లి అటు ప్రధానమంత్రి మోడీ గారిని గాని అమిత్ షా గారిని గాని ఇస్తే సిబిఐ కేసుల్లో నుంచి బయటపడడానికి వెళ్లి కలుస్తున్నాడు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నుంచి అవినాష్ రెడ్డిని బయటపడేయడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు, భాస్కర్ రెడ్డి గారిని బయటపడేయడానికి అవినాష్ రెడ్డిని బయటపడేయడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, అమిత్ షాని ప్రాధాయపడుతున్నారు, మోడీని ప్రాధాయపడుతున్నారని కారు కోతలు కూసి ఏ మొహం పెట్టుకుని సిగ్గు ఎగ్గు లేకుండా వెళ్లి అమిత్ షాని కలిశావు లోకేష్ బాబు. చెప్పు రాష్ట్ర ప్రజలకు చెప్పు. అక్రమ కేసులు పెట్టారంటావు, అక్రమ కేసు పెట్టి సరే పోలీసులు అక్రమ కేసు పెట్టారు, న్యాయస్థానం కదా మీ నాన్నగారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపింది, జైలుకి పంపింది జగన్మోహన్ రెడ్డి కాదు, జైలుకి పంపింది న్యాయస్థానం. న్యాయస్థానం అక్రమంగా పంపుతుందా, సక్రమంగా పంపుతుందా? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఢిల్లీలో లోకేష్ అమిత్ షాను కలిశారు. ఒకవైపు చంద్రబాబును అరెస్టు చేయడంతో, మరోవైపు విచారణ పేరుతో తనను వేధిస్తున్నారని ఆయన చెప్పారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, మీపై ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా లోకేష్ ని అడిగారు. అబ్బాబా, మీపై ఎన్ని కేసులు పెట్టారని అడిగారట. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ప్రస్తుతం ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల విచారణ స్థితి గురించి లోకేష్ వివరించారు. అమ్మయ్యా చాలా బాగా చెప్పారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు కదా, బాగా క్లియర్ గానే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అయినా సహాయ సహకారాలు అందించేందుకు రెండు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించుంటారు. ఏదన్నా సత్తరపాటు బిత్తరపాటు అయినా, తడపాటు పడినా గానీ లోకేష్ బాబు చూసింటారు. అవునులే, ఇప్పుడు మనకి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారు కదా, అప్పుడు చీకట్లో చిదంబరం కాళ్లు. అలాగే నిన్న కూడా సిఐడి విచారణ అనంతరం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిపోయి అమిత్ షా గారి కాళ్లు మొక్కేసి మమ్మల్ని కేసుల్లోనికి బయటపడేయండి స్వామి అని చెప్పి వేడుకున్నారు. అయినా ప్రస్తుతం కేసులన్నీ కూడా కోర్టుల్లో ఉన్నాయి, న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. సో
అమిత్ షా గారు చేయగలిగిన సహాయం చేస్తారు. మీరు ఇంకా సిబిఐ కేసుల్లో లేరుకొని సిబిఐ కేసుల్లో అమిత్ షా గారు ఏమన్నా సహాయం చేసి ఉండేది వారేమో గాని మీరు సిబిఐ కేసుల్లో లేరు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేతుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వానికి కావాలి. వారికి రాజ్యసభలో తగినంత బలం లేదు. రాజ్యసభలో ఓట్లు కావాలి, బిల్లులు పాస్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు కావాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల ఓట్లు మోడీ అమిత్ షా గారి గవర్నమెంట్ కి కావాల్సిందే. కనుక మీరు విన్నవించుకున్నారు, అందుకు సంతోషమే. కాకపోతే ఈసారి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే రాష్ట్రాభివృద్ధి కోసము, సంక్షేమ పథకాల అమలు కోసం, నిధులు కేటాయింపు కోసం, పోలవరం ప్రాజెక్టుకి మరిన్ని నిధులు మంజూరు చేయించడం కోసమే ఢిల్లీ వెళుతున్నారు తప్పితే కేసులు మాఫీ కోసమని చెప్పి ఇంకొకసారి నోరు జారద్దు. మీరు గాని పచ్చ పార్టీ వాళ్ళు గాని పచ్చ మీడియా గాని ఎవరు కూడా నోరు జారద్దు. ఎందుకంటే అయిపోయింది, మీరు వెళ్ళి కలిశారు కదా, మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు కదా. పనిలో పనిగా రామోజీరావు గారి మీద ఉన్న కేసుల్లో నుంచి కూడా ఆయన్ని కూడా బయటపడని చెప్పాల్సి చెప్పే ఉంటారు లేదు కూడా. ఓకే, మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ పాపం పచ్చ తమ్ముళ్ళు పిచ్చి తమ్ముళ్ళు వాళ్ళు ఎలా బయటపడతారో, వాళ్ళెవరు అమిత్ షా గారిని కలవలేరు వెళ్ళి కేసులు అంటే మమ్మల్ని బయటపడండి అని ప్రాధాయపడలేరు. వాళ్ళు ఏం చేస్తావు లోకేష్ బాబు, వాళ్ళ కేసులు ఏం చేస్తావు? నువ్వైతే మీ దగ్గర డబ్బుంది, మీ నాన్నగారు 100 కోట్లు సంపాదించానని చెప్పి నంద్యాల బహిరంగ సభలో చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు. మరి మీ కార్యకర్తల దగ్గర అంత డబ్బు లేదు, వాళ్ళందరూ కోర్టుల చుట్టూరా తిరగాలి, వాళ్ళని ఎవరు భరిస్తారు, వాళ్ళ ఖర్చులు ఎవరు భరిస్తారు? లోకేష్ బాబు ఆలోచించుకో బాబు. ఇక నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావద్దు. ఆయన జోలికి వస్తే ఎలా ఉంటుందో చూసావు కదా, రుచి చూశారు కదా, మొండోడు జగన్ జగమొండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, జై హింద్.